లాస్ట్ వీక్ 10 అయ్యింది. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాధి అంటే కరోనా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి గురించి అవగాహన పత్రము రిలీజ్ చేయడం జరిగింది. అసలు కరోనా వైరస్ ఏంటంటే ఇప్పుడు మనందరికీ విదితమైంది. ఈ వైరస్ వల్ల ఏంటంటే మనకు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అనేది రావడం వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి మొదటగా మనకు చైనాలో గుర్తించడం జరిగింది. చైనాలో కొన్ని వేల సంఖ్యల్లో మరణించడం జరిగింది. రాను రాను ప్రపంచమంతటా విస్తరించి మన దేశంలో కూడా విస్తరించడం జరిగింది. దీనివల్ల మన దేశంలో కూడా ఎటువంటి మరణాలు సంభవించకూడదని అలానే వ్యాధి విస్తరించకూడదన్న ఉద్దేశంతో కూడా మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వివిధ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా మా వంతు బాధ్యతగా మేము ఐఎంఏ జగిత్యాల వైద్యులము ఈ పత్రమును రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ కరోనా వైరస్ అంటే ఏంటంటే మనకు డ్రాప్లెట్స్ అంటే మనం దగ్గుతే తుమ్మితే వచ్చే డ్రాప్లెట్స్ కానీ మన లాలాజలం ద్వారా కానీ ద్రవ పదార్థాల ద్వారా ఒకరి నుండి ఒకరికి సంక్రమించడం జరుగుతుంది. అంటే మనము దగ్గేటప్పుడు మనము చేతుదా కాకుండా మన భుజం మన మోచేతు దగ్గర పెట్టుకొని తగ్గడం కానీ మనం బయట ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం కానీ ప్లస్ మనం వెంటనే గుంపులో కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళినప్పుడు రెగ్యులర్గా చేతులు కట్టుకోవడం కానీ ఇటువంటి జాగ్రత్తలు పాటించవలను. మన మన దగ్గరలో కానీ ఎవరికైనా కానీ దగ్గు జలుబు జ్వరము ఇటువంటి అంటే ఈ కామన్ కోల్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించవలను. ఇటువంటి ఇలా ఉన్నవాళ్ళు కానీ వెంటనే వాళ్ళు కొంచెం క్వారంటైన్ అంటే మిగతా వారికి దూరంగా ఉండడం కానీ చేయడం మనం చేయాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి ప్రజలకు మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ వ్యాధి అంతగా భయపడాల్సిన అవసరమేం లేదు. నిజంగా ప్రజలు ఈ మీడియా ద్వారా వచ్చే విధంగా మనం భయపడాల్సిన అంత అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు సగ జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పూర్తిగా మనం నిరోధించవచ్చునని. ఈ కరోనా వైరస్ డిసెంబర్లో మన చైనాలో వుహాన్ ప్రాంతంలో ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మన ఇండియాలో మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ రావడం జరిగింది. ముఖ్య కారణం ఇది రావడానికి ముఖ్య కారణం విదేశాల నుంచి మన ఇండియాకు వస్తున్న వాళ్ళ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి విదేశాల నుంచి ఈ గత 15 రోజుల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి మన వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఏమైనా లక్షణాలు కోల్డ్ కాఫ్ జ్వరం అటువంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా మన ప్రధాన ఆసుపత్రికి కానీ దగ్గరలో ఉన్న డాక్టర్లు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎన్ని డాక్టర్ దగ్గర వచ్చి కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ప్రైవేట్ డాక్టర్స్ని విజ్ఞప్తి చేసేది ఏమనాలంటే ఇటువంటి లక్షణాలు ఉన్న గత 15 రోజుల నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి మీ దగ్గరకు వస్తే వాళ్ళను గుర్తించి వాళ్ళ వివరాలు తెలుసుకొని మాకు DMHOకు ఇన్ఫామ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.